అందరికీ చేరుతాయండి. మధ్య వాళ్ళు తినేస్తుంటే ఎట్ట చేరుతాయి. తినేవాళ్ళు ఎక్కువ, తీసుకునే వాళ్ళు తక్కువ. అడిగితే కొడతారా అట్లా. జగన్ ఇస్తున్నారు కానీ లోకల్గా అడ్డుపడుతున్నారు. జగన్ గారు ఏమి ఇస్తా ఉన్నారు? వీళ్ళు చేర్చాలి కదా మధ్యలో వాళ్ళు. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు? ఇక్కడ ఎమ్మెల్యే బాగానే చేస్తున్నారు. లేదా నా కష్టమని వెళ్తే ఆ కష్టం తీర్చి పంపించడం. ఇప్పుడు టీడీపీ పనబాక లక్ష్మి వచ్చే అవకాశం ఉందంటున్నారు, మరి మీ ఉద్దేశం? అన్నా జన ఉద్దేశం మనం ఏంటో చెప్పేది. మీ ఉద్దేశం మనం చెప్పలేమనా? సార్, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నారు, మీ ఉద్దేశం ప్రకారం? తొలగించినారని కరెక్టే, కాకపోతే అర్హత లేని వాళ్ళకి తొలగించినారేమని మేము అనుకుంటున్నాం. ఎలిజిబుల్ లేని వాళ్ళకి తీసేసినారేమో అని ఇంకా కొద్ది రోజులు పోతే తెలుస్తుంది. అంటే పేదవాళ్ళకి ఇవ్వడం కోసం వీళ్ళకి తొలగించి ఉండొచ్చా? అప్పుడు ఉన్న వాళ్ళకు తొలగించినాడేమో అని అనుకుంటున్నాం. కొద్ది రోజులు పోతే కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు 3 లక్షల ఇల్లు పట్టాలు 25 తారీఖు ఇస్తామన్నారు, దాని గురించి మీ ఉద్దేశం? చూస్తాం, మనము చూడండి ఎట్ట చెప్పేది, చూస్తాం. అంటే చాలాసార్లు అది మిస్ అవుతా వస్తుంది కాబట్టి సరైన అయ్యొచ్చు. ఎలా ఒకసారి రెండు సార్లు ఏదో అనుకోకుండా మిస్ కావచ్చు. ఒక పని చేసేటప్పుడు ఎవరికైనా కష్టం వస్తుంది. అన్ని సమయానికి ఇవ్వాలా అని అంటే కుదరదు కదా. పాలన అన్నాక అడ్మినిస్ట్రేట్ కొంచెం కష్టమైందే కదా. చూస్తాం, లేటుగా అయినా ఇవ్వని ఇస్తే మంచిది. అంతే, పేదలకు ఇస్తే మంచిదే కదా. ఇప్పుడు బీజేపీ తెలంగాణలో వచ్చింది, మన రాష్ట్రంలో వచ్చే అవకాశం ఉందా? బీజేపీ ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్లో బోని ఎవరు చేస్తారు? అంతా జరగవు. అడుగుపెట్టేది ఉండొచ్చు, వాళ్ళు రావచ్చు, వీళ్ళు రావచ్చు, చెప్పుకోవచ్చు. ఎక్కడ బోని చేసింది? మరి బోని చేసింటే వినాలి. ఈసారి పవన్ కళ్యాణ్కి ఏమైనా ఛాన్స్ ఇచ్చా ప్రజలు? మన ప్రజలు మనసులో ఏముందో మనం చెప్పలేం కదనా. ఎప్పుడు ఎట్లుంటారో చెప్పలేం. ఇప్పుడే చిరంజీవికి ఇచ్చి చూసినారు, ఆయన నిలబెట్టుకోలేదు. సేమ్ అంతే, పవన్కి ఇచ్చేదానికి జనం భయపడతారు. ఎందుకంటే వాళ్ళు అన్న అట్టు చేసినాడు కదా అని. మరి ఇప్పుడు బీజేపీ ఏమన్నా పవన్తో పొత్తు పెట్టుకుంటే వైసీపీకి ఏమైనా పోటీ అవుతుందా? ఆంధ్రప్రదేశ్లో ఎవరు పొత్తు పెట్టుకునే ఉండేది, ఇవి రెండే ఉంటాయినా, ఇంకేమి ఏడేమి ఉండదేమో అని నా ఉద్దేశం. వైసీపీ టీడీపీ అంతే. మొత్తం ఇప్పుడు జగన్ వచ్చి 18 నెలలు అయింది, 18 నెలల పాలన మీకు ఎలా అనిపించింది? బాగుంది. అంటే ప్రజలకు బాగానే అనిపించింది? ప్రజలకు కూడా ఒకవేళ 4 పథకాలు వచ్చినా 2 పథకాలు అందుతా ఉన్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.